33 జిల్లాల నుంచి జిల్లా అధ్యక్షులు ఐబీఎం ప్రతినిధులు అందరూ కూడా మహిళా విభాగ్ యూత్ విభాగ్ అందరూ కూడా పాల్గొని ఈ రోజు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి ఛాలెంజ్ ను స్వీకరిస్తూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఈ రోజు శ్రీలంకలో సీతమ్మ వాటికలో సీతమ్మ సన్నిధిలో సీతమ్మ గుడి దగ్గర ఇంత మంచి కార్యక్రమం ఇలా దాదాపు 150 మందిని అందరం కలిసి 11 చెట్లను కూడా పెట్టడం జరుగుతుంది ఈ 11 చెట్లు ఈ ప్రాంగణంలో నీళ్లు పోసుకుంటూ వాళ్ళందర్నీ కూడా ఈ పెంచడానికి ఈ చెట్లను కూడా పెంచడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు ఎందుకంటే హైదరాబాద్ లో కావచ్చు ఇండియాలో కావచ్చు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు కేసీఆర్ గారు మనకు ఎంతో హరితహారాన్ని ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క పల్లెటూరులో కూడా హరితహారాన్ని కోట్లాది మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టారు కాబట్టి గత 9 సంవత్సరాల్లో ఇక్కడ శ్రీలంకలో కూడా మనం చెట్లు నాటాలనే ఒక తలంపు దగ్గర జోగినపల్లి సంతోష్ కుమార్ గారు రాజ్యసభ ఎంపీ గారు ఇచ్చిన ఛాలెంజ్ మేరకు మేమందరం కూడా చెట్లు నాటడం జరుగుతుంది దీన్ని ఆసరాగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు సీతమ్మ సన్నిధిలో శ్రీరామచంద్రుడు సీతమ్మ సన్నిధిలో హనుమంతుని పాదం దగ్గర హనుమంతుని పాదం ఫస్ట్ ఇక్కడ శ్రీలంకలో హనుమంతుడు సంజీవని పర్వతిని తీసుకుని వచ్చి అశోక వనంలో సీతమ్మను కలుసుకుని ఆ ఊరాన్ని పెట్టిన చరిత్ర ఇక రామాయణంలో ఉన్నది కాబట్టి ఆ రావణాసురుడు సీతాదేవిని తీసుకొచ్చిన ఏరియా అశోక వనం సన్నిధిలో మనం చెట్లను నాటడం ఒక గొప్ప శుభ సూచకం అని చెప్పేసి భావిస్తూ చాలా చెట్లను కూడా ప్రతి ఒక్కరం కూడా నాటదాం ఒక్కొక్కరు 3 మొక్కలన్న వేరే వాళ్ళకు ఛాలెంజ్ కూడా ఇవ్వాలని చెప్పేసి మనం పూర్తిగా కోరుకుంటున్నాం జై ఐవీఎఫ్ జై సంతోష్ అన్న జై కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మా వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దయచేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।